విశాఖపట్నంలో ఏదైతే శారదా పీఠం పెట్టుకున్నారో అది నెంబర్ వన్ డూప్లికేట్ పీఠం. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నెంబర్ వన్ డూప్లికేట్ జగద్గురు శంకరాచార్యులు. వాళ్ళు జగద్గురు శంకరాచార్యుల వారు కాదు, ఇది అందరికీ తెలుసు. అసలైనటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు నలుగురే ఉన్నారు భారతదేశంలో. ఒకటి శృంగేరి వారు, పూరి, ద్వారక, బదరి. అదే కాకుండా శంకరాచార్యుల వారి పరంపరలో మనకి చక్కగా దైవంతో సమానమైనటువంటి ఆ పరమాచార్యుల వారు సాన్నిధ్యం ఇచ్చినటువంటి కంచిపీఠం కూడా ఉంది. ఈ విశాఖపట్నంలో చిన్న ముషిరివాడలో ఏదైతే ఉందో ఈ విశాఖ శారదాపీఠం అని చెప్పుకున్నారు కదా, పక్కా డూప్లికేట్ నెంబర్ వన్. దీనికి ఏమిటి అంటే ప్రమాణ మాకు మేము విడి సన్యాసులు, పీఠాధిపతులు కాదు. మేము పీఠాధిపతులు కాదు, మేము విడి సన్యాసులు. మేము మా గురుగారు పీఠాధిపతులు. ఒకసారి ఇంకా చెప్పాలంటే బాలనే అడగండి. ఇంతేకాదు అందరు పండితులకి తెలుసు, కానీ ఈ రాజకీయ నాయకుల యొక్క ఈ అధికారుల యొక్క ప్రలోభాలకి లోబడిపోయి ఇటువంటి కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాం, ఎందుకంటే ఈ విశాఖలో ఉన్నటువంటి ఆ స్వామివారు సన్యాసిగా ఉండండి, జగద్గురువులు మేము శంకరాచార్యులు అంటే మట్టుకి దక్షిణ భారతదేశంలో సామాన్యంగా వదిలేస్తారు పాపం సన్యాసులు అని చెప్పేసి. ఉత్తర భారతదేశంలో మిగతా చోట్ల అలా కాదు. ఇంకో సంగతి ఏమిటి, ఇంకా మీకు అందరికీ తెలియని విషయం, ఇప్పటివరకు మేము కూడా వదిలేసాం సరే వీళ్ళు ఏమిటి ఇలా సరే ఉండని సన్యాసులు కాదని వదిలేస్తాం. కానీ ఇంకా ఎక్కువైపోతున్నప్పుడు అసలు ఒక స్టోరీ చెప్తాం మేము. ఈ విశాఖలో ఉన్నటువంటి ఈ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామివారు ఒకసారి కాశీలో వచ్చి పెద్ద బ్యానర్ పెట్టి జగద్గురు శంకరాచార్య అని చెప్పేసి చాతుర్మాసం చేస్తున్న సమయంలో మా గురువు గారు కలకత్తా నుంచి పంపారు, ఒరే ఏమిట్రా దక్షిణ భారతదేశం ఎవడో వచ్చి శంకరాచార్య ఉంటున్నాడు శృంగేరి వారు కదా వీడవడని చెప్పేసి చూడమని చెప్పేసి. అప్పుడు మేము కాశీ వెళ్ళాం. కాశీలో విద్వత్ పరిషత్తులో ఉన్నటువంటి ముగ్గురు సభ్యులను తీసుకొని కాశీలో వీళ్ళ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతూ ఉంటే అప్పుడు మేము ప్రశ్నలు అడిగాం, అసలు మీ యోగ పట్ట ఎవరు, మీరు ఎక్కడి నుంచి సన్యాసం తీసుకున్నారు, మీరు విశాఖపట్నం వెళ్ళక ముందరగా పీఠం ఉన్నదా, కొత్త సీట్లో కొని మీరు పెట్టారు, అసలు మీ పరంపర ఎవరు. ఈయన ఇంకా ఏం చెప్తారో తెలుసా, కర్ణాటకలో హొళే నరసీపురం దగ్గర పీఠం ఉందిట, ఆ పీఠం దగ్గర వీళ్ళు సన్యాసం తీసుకున్నారట, అది శంకరాచార్యుల వారు స్థాపించారట. ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఇంత దౌర్భాగ్యం. సో ఇట్లా లాక్డౌన్ అనౌన్స్ చేసిండ్రో లేదో, పొట్ట తిప్పల కోసం పొట్ట తిప్పల వాడేటోళ్ళు ఎట్లా బతకాలరా దేవుడా అంటే మీకు కొంతమందిని చూపిస్తే ఇప్పుడు చూడండి. వీళ్ళను లాక్డౌన్ అనౌన్స్ చేయంగానే ఇంటికి వీళ్ళు సామాన్లు కొనుక్కోతున్నారా, పిల్లలు ఎట్లున్నారు, ఇవన్నీ సోయి లేవో కానీ వైన్ షాప్ ముంగట చూడు ఎట్లా లైన్లు కట్టినా. ఇది ఇంకా పొద్దుకే వరకు ఆడదాకా మా ఇంటి దాకా పోతుంది. వీళ్ళకి ఇంకా ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇట్లా. పోలీసు వాళ్ళు కావాలి ఉండాలా వాళ్ళు.